గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు. 118వ ఏట కన్ను మూసిన సిస్టర్ ఆండ్రీ. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, సదస్యం, నాగవల్లి ధ్వజారోహణ, అశ్వవాహనం, పుష్పోత్సవం, శయనోత్సవం, శ్రీ స్వామి అమ్మవారి ఏకాంత సేవతో ముగియనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. గొల్లపూడి టీడీపీ ఆఫీసుకు తాళాలు వేసిన అధికారులకు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. టీడీపీ నేతలు మరమ్మతుల పేరుతో కోట్లు ఖర్చు చేసిన ఫలితం శూన్యం. కాంట్రాక్టర్లకు అధికారులకు వరంగా మారిన ముతుకుల సమ్మ స్టోరేజ్ ట్యాంక్. డిఆర్ఎస్ తొలి బహిరంగ సభకు సర్వం సిద్ధం. బస్సులకు జెండా ఊపి స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సింధుకు చుక్కెదురు. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లోనే ఓటమి చవి చూసిన సింధు. తెలంగాణలో లిథియం బ్యాటరీల తయారీ, 600 మందికి ఉద్యోగ అవకాశాలు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఫ్రెంచ్ సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ కన్నుమూశారు. సిస్టర్ ఆండ్రీగా గుర్తింపు పొందిన ఆమె మంగళవారం రాత్రి ఫ్రాన్స్లోని టౌలాన్ ఉన్న తన నర్సింగ్ హోంలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆండ్రీ ప్రతినిధి డేవిడ్ తవెల్లా వెల్లడించారు. మరో నెల రోజుల్లో 119వ పుట్టినరోజు జరుపుకోనుండగా ఆమె మరణించడం గమనార్హం. కాగా లూసిల్ రాండన్ 1904 ఫిబ్రవరి 11న జన్మించారు. ఆమె అసలు పేరు లూసిల్ రాండన్. 1944లో సిస్టర్ ఆండ్రీగా మారిన ఆమె 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి బయటపడ్డారు. కోవిడ్-19 నుంచి బయటపడిన అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు. రెండు ప్రపంచ యుద్ధాలను కల్లారా చూసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయురాలిగా గవర్నర్గా పనిచేశారు. వీచి, అవెర్నే, రోన్, ఆల్ఫ్లోని దవాఖానాలో 28 ఏళ్లపాటు అనాథలు వృద్ధులకు సేవలు అందించారు. ఇప్పటి వరకు నమోదైన ఫ్రెంచ్, యూరోపియన్ వృద్ధులలో ఆండ్రీ మూడో వ్యక్తిగా రికార్డులో నిలిచారు. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో సందస్యం, నాగవల్లి ఆస్థాన కార్యక్రమం నిర్వహించారు. సదస్యం కార్యక్రమంలో వేద పండితులచే వేదస్వస్తి నిర్వహించి, నాగవల్లి కార్యక్రమంలో సంక్రాంతి పర్వదినం రోజున కళ్యాణోత్సవం జరిపించబడిన అమ్మవారికి ఆగమశాస్త్రం సాంప్రదాయం ప్రకారం మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ నిర్వహించారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటి రోజున మకర సంక్రాంతి బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేసిన దేవస్థానం ఈవో ఎస్ లవన్న అర్చకులు, అధికారులు ధ్వజపటాన్ని కిందకు దించారు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపు జరిగే అశ్వవాహనం, పుష్పోత్సవం, శయనోత్సవం, శ్రీస్వామి అమ్మవారి ఏకాంత సేవతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. నమస్కారం.
మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ భానుమూర్తి ఇంటి ముందు దీక్షకు దిగింది భార్య శిరీష. 2003లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుమూర్తి శిరీషకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య శిరీష ఆరోపించింది. నేపథ్యంలో 2022 జూన్లో నా సమ్మతి లేకుండా విడాకులు ఇచ్చాడని, దీనిపై తాను కోర్టుని ఆశ్రయించానని శిరీష తెలిపింది. తన పిల్లలిద్దరిని తన దగ్గరకు రాకుండా చూస్తున్నాడని ఆ శిరీష ఆరోపిస్తోంది. నా పేరు శిరీష సార్, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ డాక్టర్ భానుమూర్తి కంటి వైద్య నిపుణులు ఇక్కడే. అతనికి నాకు 20 సంవత్సరాలు అయింది పెళ్ళయి, నాకు ఇద్దరు బిడ్డలు. అతనికి ఏం ఇదేందో తెలియదు, కానీ నాకు ఎక్స్పార్టీ డైవర్స్ ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చేశాడు సార్. బాబుకి 7 ఇయర్స్, ఆల్మోస్ట్ అలా 45 రోజుల నుంచి నా బిడ్డల కోసం ఎత్తుకుతూనే ఉన్నాను సార్. దొరికినా కూడా తప్పించి తప్పించి నా బిడ్డల మొహం చూసుకునేటట్టు కూడా నాకు చేయటం లేదు అతను. ఈరోజు 10వ తేదీ జనవరి 10వ తేదీ నేను రికమెండేషన్ లెటర్తో వచ్చి నా బాబుని తీసుకుపోవాలనుకుంటే అతను తప్పించేశాడు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి రాయిపించుకున్నారు ఈ విధంగా 17వ తేదీ హ్యాండ్ ఓవర్ చేయాలా ఆమెకి అని, తల్లికి అని. ఈరోజు మార్నింగ్ నుంచి నేను స్టేషన్లోనే ఉన్నాను సార్. నాకు ఇంతవరకు నా బాబుని తెచ్చుకోలేదు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు సార్. లాక్ చేసేసి కార్ ఇక్కడే ఉంది, వేరే బాడుగు కార్ మాట్లాడుకునేసి వెళ్ళిపోయినారు. ఫోన్స్ చేసినా రిప్లై లేదు. పోలీసు వాళ్ళు ఏమంటే, ఏమి పట్టించుకుంటున్నామంటున్నారు, మా మీద కేసులు వేసినారని చెప్పారు. నన్ను నోరు మూసుకు పెట్టి పంపించేశారు. వెనకాల ఏం జరుగుతుందో తెలియదు సార్. నా బిడ్డలు నాకు కావాలి. పెండ్యాల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. కంచికచెర్ల మండలంలోని పెండ్యాల గ్రామంలో ఎంపీ ల్యాండ్స్ నిధులు 30 లక్షల అంచనా వ్యయంతో ముస్లిం ఏరియా మరియు బీసీ ఏరియాలలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొల్లపూడి టీడీపీ ఆఫీస్ కు తాళాలు వేశారు అధికారులు. టీడీపీ ఆఫీస్ లీజు వ్యవహారంలో అధికారుల జూలం చూపిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ కు తాళాలు వేయటంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని గొల్లపూడి 1 సెంటర్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రభుత్వం కాళ్లు తెరిపించాలని, అధికారులకు బుద్ధి రావాలని రోడ్డుపై పడుకుని రక్తదాన కార్యక్రమం చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు పార్టీ శ్రేణులు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తిప్పికొట్టారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దావోస్ సదస్సులో పాల్గొనాలంటూ నవంబర్ 25వ తేదీనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందిందని, అందుకు సంబంధించిన లేఖ ప్రతిని మీడియా ముందుంచారు.
గత ఏడాది దావోస్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ గురించి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారని ఆయన చెప్పారు. ఎవరు కూడా దానిలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు లేదా మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీకు కూడా ఆ ఇన్విటేషన్ కాపీని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఆహ్వానం పలుకుతూ నవంబర్ 25వ తారీఖున వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇప్పటికే అది కూడా మన ప్రభుత్వం తరపు నుంచి విడుదల చేయడం జరిగింది. ఒక పక్క రేపు మార్చి 3-4 తారీఖులో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో అసలు దావోస్ నుంచే దావోస్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎవరైతేనో వాళ్ళనే విశాఖపట్నం తీసుకురావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తపన పడతా ఉంటే దావోస్ రాలేదు, దావోస్ నుంచి పిలవలేదు, దావోస్ వెళ్ళట్లేదు, ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి మొహం చూసి ఎవరో రావట్లేదు, ముఖ్యమంత్రి గారి మొహం చూసి వస్తారా? ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఇస్తున్నటువంటి పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి తీరు ఇవన్నీ అనేక సందర్భాల్లో ఏ రకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానంలో ఉండడం కానీ భారతదేశానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా హయ్యెస్ట్ జీడిపితో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 11.43% జీడిపితో ఈరోజు మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. ఎక్స్పోర్ట్స్లో దాదాపు 150,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసినటువంటి రాష్ట్రంగా గడిచినటువంటి మొన్న అక్టోబర్ 31వ తారీఖుకి మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 97,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ జరిగితే మీరు కంపేర్ చేస్తున్నటువంటి పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ నుంచి 55,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ జరిగినాయి. అంటే ఎక్స్పోర్ట్స్ అనే ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ ఏ సెక్టర్స్లో మనం ఉన్నామో, స్ట్రెంగ్త్ ఉన్నామో ఆ స్ట్రెంగ్త్లో మనకు ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఐటీ ఎక్స్పోర్ట్స్ సంబంధించి తెలంగాణలో ఎక్స్పోర్ట్ జరుగుతాం. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హెచ్ఎర్ల హెడ్ క్వార్టర్స్ లో లెజెండరీ రక్తదాన శిబిరాన్ని యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలో గల 4 మండలాల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ వివిధ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో సురక్షిత జలాలను అందించే ఉద్దేశంతో 2008లో అప్పటి ప్రభుత్వం మండలంలోని ముట్టుకుల గ్రామంలో 16.90 కోట్లతో రక్షిత మంచినీటి ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు ద్వారా ఎర్రగొండపాలెం, త్రిప్రాంతకం, పుల్లల చెరువు మండలాల్లోని 44 గ్రామాలకు నీరందించాల్సి ఉంది. అయితే నిర్మాణంలో లోపాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పథకం మున్నాళ్ల ముచ్చటగా మారింది. నాటి నుండి నేటి వరకు లక్ష్యం ఎండమావిగా మిగిలింది. తరచూ పైప్ లైన్ పగిలిపోవటం, సంపుల్లో సమస్యలు తలెత్తటం, ఫిల్టర్ బెడ్లలో ఆటంకాలు, దీనికంటే అధికంగా సంబంధిత శాఖ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు పాలకులకు, ప్రజాప్రతినిధులకు పాడియావులా మారింది. పథకం ప్రారంభించి ఏండ్లు పూర్తవుతున్న రక్షిత జలాల సరఫరా నామమాత్రమే అన్నట్లు సాగుతోంది. పథకం పేరుకే అన్నట్లుగా మారింది. నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి.
మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో గత 4 రోజులు జరిగిన రంగంపేట ప్రీమియర్ లీగ్ 2 లో విజేతలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధన్ రెడ్డిలు మంగళవారం బహుమతులను అందజేశారు. విన్నర్ టీం కెప్టెన్ మద్దల సాయి కుమార్ అండ్ టీంకు 10,000 రూపాయల ప్రైజ్ మనీ, రన్నర్ టీం కెప్టెన్ ఈసీకే రాజు అండ్ టీంకు 5,000 రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు. గత 4 రోజుల 9 టీంలు పోటాపోటీగా క్రికెట్ ఆట ఆడడంతో యువతలో క్రీడా స్ఫూర్తి నింపింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి 50,000 రూపాయలు అందజేయగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి యువజన సంఘాలకు 2 క్రికెట్ అందజేశారు. ఈ సందర్భంగా విన్నర్ టీం అధ్యక్షుడు మద్దెల సాయి కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని గ్రామానికి చెందిన 200 నుంచి 300 మంది యువకులకు ఒకే వేదికపై సోదర భావంతో ఆడే విధంగా కృషి చేసిన గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎలక్షన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సర్పంచ్ బండి సుజాత రమేష్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్. ఇది పోయిన సంవత్సరం ప్రారంభమైంది జనవరి 26th. అది చాలా సక్సెస్ఫుల్ అవ్వడం ప్రతి సంవత్సరం సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకోవాలని యువకులంతా కూడా ఉత్సాహంతో పాల్గొంటారు. సుమారు 150 నుంచి 200 మంది యువకులు పాల్గొంటారు. దీనికి ఎంతగానో సహకరించిన మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి గారికి, గ్రామ లీడర్లకు, మండల లీడర్లకు ప్రోత్సాహం అందించిన మా అన్నవులకు అందరికీ ధన్యవాదాలు. అర్ధరాత్రైనా నాకు ఫోన్ చేయండి అని అధికారులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. ఆరోగ్యశ్రీ వర్తించే హాస్పిటల్స్ లిస్టును సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని, ఆరోగ్యశ్రీ ఉండి చికిత్స చేయమని ఎవరైనా చెబితే అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయండి అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆరోగ్యశ్రీ కింద కవర్ అయిన వ్యాధులు 3,255. మీ దగ్గర లిస్ట్ ఉంది కదా? 3,200 కొద్ది ఎగ్జిబిట్ చేయండి సచివాలయంలో పెద్దగా. ఈ 3,255కి గాను ఆరోగ్యశ్రీ కింద, ఆరోగ్యశ్రీ కింద ఉండే హాస్పిటల్లోనే పోయి చూపించుకోవాలి. వీళ్ళకి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ రాదు కాబట్టి వాళ్ళకి చెప్పండి, గైడ్ చేయండి. ఆ హాస్పిటల్ కంటే హాస్పిటల్కి పోతారు. కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉండేటివి కూడా అనంతపురం టౌన్లో ఏమేమి ఉన్నాయో లిస్టు పెట్టుకోండి. అందరూ మాకు మీకు ఇమ్మంటే కూడా నేను చెప్పిస్తాను. మేము మున్సిపాలిటీ వాళ్ళకు నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళకు మీరు పెట్టుకుంటే ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉండి మేము మిమ్మల్ని ఆరోగ్యశ్రీ కింద చేయము, ట్రీట్మెంట్ ఇవ్వు అంటే వెంటనే మీకు మీతో చెప్పించుకునేటట్టు మీరు వెంటనే ఫోన్ చేయండి, లేకపోతే మాకు చేయండి. వెంటనే చేసే తీరాల ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్ ఉన్నా రిజిస్టర్ అయింటాయో వాళ్ళందరూ చేసే తీరాల అది మీరు చెప్పించు. చాలామంది పాపం ఇప్పుడు మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా లేదు తీసేసినారు అంటే మళ్ళీ ఒకటి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోయేది ఎందుకు, వాళ్ళతో రాపించుకునేది ఎందుకు? కంప్లీట్గా క్లియర్గా హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు వాళ్ళకి మెయిల్ చేసినారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు జనానికి, జనానికి అర్థం చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ హాస్పిటల్ 100, 120, 150 నర్సింగ్ హోమ్లు ఉంటే దాదాపుగా 120 నర్సింగ్ హోమ్లో 90% నర్సింగ్ హోమ్లో అన్నీ ఆరోగ్యశ్రీ ఉంది. కానీ కొంతమంది ఊరికేట్లో ఆరోగ్యశ్రీ రాదనేది, ఒక రోజు లేట్ అవుతుంది, ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారు. ఈవెన్ డెలివరీ విషయంలో కూడా అబద్ధం చెప్తాను. ఏం లేదు చేసే తీరాలని చెప్పండి. అటువంటి నాకు ఫోన్ చేయండి, అర్ధరాత్రి చేసినా నేను ఫోన్ ఎత్తాను. చోమహల్లా ప్యాలెస్ లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్ఖత్ అలీఖాన్ సిద్దికి ముఖర్రం జూ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులకు సీఎం ఓదార్చారు.
భారతదేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చి రైతు సర్కార్ను భారత పీఠం మీద ఎక్కించే లక్ష్యంతో ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి పార్టీ తొలి బహిరంగ సభకు తెలంగాణ సర్వం సమాయత్తమైంది. కమం గుమం దీనికి వేదిక అయ్యింది. భారతదేశానికి తెలంగాణ గడ్డ మీద నుంచి సందేశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, పినరై విజయన్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వంటి మహానుభావులు హాజరవుతున్న సమావేశానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండు ఒలింపిక్ పథకాల విజేత పీవీ సింధు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. కాగా సైనా నెహ్వాల్, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, గాయత్రి గోపీచంద్, తిస్రా జాలీ జోడీలు ముందంజ వేయగా సిక్కిరెడ్డి, శృతి, మిశ్రా జోడీ ఓడిపోయింది. ప్రపంచ నెంబర్ 7 మాజీ ఛాంపియన్ సింధు 12-21, 20-22 తేడాతో థాయిలాండ్కు చెందిన సుపానిదా కటే థాంగ్ చేతిలో ఓడిపోయింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సదస్సుకు హాజరైన తెలంగాణ బృందంతో అనేక ప్రముఖ దేశ విదేశీ సంస్థలు సమావేశమవుతున్నాయి. క్రమంలోనే భారతీయ ప్రధాన బ్యాటరీ మెటీరియల్స్ తయారీదారుల్లో ఒకటైన అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో కార్బన్ కోటెడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ యూనిట్ను పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇది దేశంలోనే తొలి కేంద్రం కావటం విశేషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు. 118వ ఏట కన్ను మూసిన సిస్టర్ ఆండ్రీ. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, సదస్యం, నాగవల్లి, ధ్వజారోహణ, అశ్వవాహనం, పుష్పోత్సవం, శయనోత్సవం, శ్రీ స్వామి అమ్మవారి ఏకాంత సేవతో ముగియనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. గొల్లపూడి టీడీపీ ఆఫీసుకు తాళాలు వేసిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతలు. మరమ్మతుల పేరుతో కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. కాంట్రాక్టర్లకు, అధికారులకు వరంగా మారిన ముతుకుల సమ్మ స్టోరేజ్ ట్యాంక్. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు సర్వం సిద్ధం. బస్సులకు జెండా ఊపి స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
సింధుకు చుక్కెదురు. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లోనే ఓటమి చవి చూసిన సింధు. తెలంగాణలో లిథియం బ్యాటరీల తయారీ 600 మందికి ఉద్యోగ అవకాశాలు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. ఇది వరల్డ్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.